బిగ్ బాస్ సీజన్ 7 పేరుకు తగ్గట్టుగా ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఈటకించే నామినేషన్స్ రోజు అంత చప్పగా ముగిస్తే ఏమీ లేని ఈ రోజు మాత్రం హౌస్ దద్దరిల్లిపోయింది. ఓవైపు మాయాస్త్ర దొబ్బేయడం, కంటెస్టెంట్లు తిట్టుకోవడం, వెటకారాలు, అబద్ధాలు, కేకలు, అరుపులు, అబ్బో మామూలుగా లేదు ఈ రోజు ఎవరా. ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యు రతిక్. ముందుగా వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరూ పద్ధతిగా గణేశుని పూజ చేశారు. ఇక ఆ తరువాత మొదలైందమ్మా అసలు ఆట. ముందుగా మూడో పవరాస్త్ర గెలుచుకునేందుకు బిగ్ బాస్ ముగ్గురు కంటెండర్లను సెలెక్ట్ చేశారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్ల ముఖాలని మాడిపోయాయి. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ కుళ్ళి కుళ్ళి చచ్చిపోయారు. ఇక రైతు బిడ్డ ప్రశాంత ముఖం అయితే చూడలేకపోయాం, ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఇదంతా చూడలేక కంటెస్టెంట్ల మధ్య పెద్ద పుల్ల పెట్టి బిగ్ బాస్ హౌస్ ను కాస్త హీటెక్కించాడు. ఆ మొత్తం డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా నిన్న రాత్రి జరిగిన కొన్ని సీన్లు చూపించారు. నామినేషన్లు చేసిన విధానం చూసి శివాజీ కాస్త ఫైర్ అయ్యాడు. దామిని కొంత గేమ్ ఆడట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది, నన్నెందుకు సడన్ గా డిస్కనెక్ట్ చేసిందో అర్థం కాలేదు, ఫస్ట్ టైం వచ్చి అప్పుడు నామినేట్ చేసింది అంటూ తేజ శోభతో చెప్పాడు. ఒకటే ప్లేట్ లో తిన్నారంట, నేను ఎందుకు అంత ఫైట్ చేశాను ఇప్పుడు ఎవరితో మరి. ఇక ఆ తర్వాత సందీప్ తేజ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అవును, ఈ వారం ప్రశాంత్ గాడిని ఎవరు నామినేట్ చేయలేదంటి, మాకెందుకులే గొడవ అనుకున్నారా అంటూ తేజ అడిగాడు. నాకు ఛాన్స్ వచ్చిందంటే నేను చేసేవాడిని అంటూ సందీప్ అన్నాడు. ఇక ఆ తర్వాత రాత్రి రతిక ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. దీంతో శివాజీ వచ్చి ఏమైంది బిడ్డ అంటూ అడిగాడు. ఒకసారి ఎందుకో బాధ అనిపించిన నా ఎక్స్ లవ్ గురించి ఇక్కడ కొంతమందికి చెప్పా, ఇప్పుడు వాళ్ళు ఆ పేరు చెబుతూ నాతో మాట్లాడుతుంటే గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది అంటూ రతిక చెప్పింది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ యావర్ కలిసి రతికను కాసేపు నవ్వించారు. ఇక అదే రోజు రాత్రి సిగరెట్ తాగుతూ అమర్దీప్ పెద్ద స్కెచ్ వేశాడు. సందీప్ మాస్టర్ తేజతో మాట్లాడుతూ శివాజీ పవరాస్త్రని దాచేయాలనుకున్నాడు, దానివల్ల నీకేమొస్తుందిరా అని తేజ అడిగితే ఏం రాదు కానీ దాచేయాలి, నన్ను అడిగినా సరే నేనే దాచాను, వెతుక్కోమని చెబుతా అంటూ అమర్ పొగరగా సమాధానం చెప్పాడు. ఇక ఉదయం కాగానే అందరూ వినాయకుని పూజ కోసం మొత్తం ముస్తాబై అందంగా రెడీ అయ్యారు. బుజ్జి వినాయకుడిని తయారు చేసి పాటలు కూడా పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మూడో పవరాస్త్ర దక్కించుకుని 3 వారాల ఇమ్యూనిటీ సాధించడానికి ముగ్గురు కంటెండర్లను సెలెక్ట్ చేశాడు. వీరికి పోటీ పెట్టి ఒకరికి పవరాస్త్ర ఇస్తున్నారన్నమాట. ఇందుకోసం అమర్దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ల పేరు చెప్పాడు బిగ్ బాస్. దీంతో ముగ్గురు ఎగిరి గంతేశారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల ముఖాలని మాడిపోయాయి. ముఖ్యంగా ప్రశాంత్ అయితే ఒకటే ఏడుపు, నేను ఓడిపోయాను, బిగ్ బాస్ నన్ను పట్టించుకోలేదు, ఇక నా ఆట ఆగిపోయిందంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఇక అదే టైంలో ప్రిన్స్ అక్కడికి వచ్చి నీకు ఛాన్స్ వస్తుందిలే ప్రశాంత్ అంటూ ఓదార్చాడు. కానీ రతిక పాప మాత్రం పవరాస్త్ర నీకొస్తే ఐఎమ్ హ్యాపీ అంటూ ప్రిన్స్ ని బాగా ఎంకరేజ్ చేసింది.